100% ఆత్మస్ఫురణ కలిగి ఉండాలి అని చెప్పాను, అనాత్మస్ఫురణ జీరో కావాలి అని చెప్పాను. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ కలుగుతుంది, మరి మాకెట్లా కలుగుతుంది? దీనికి 11 ఉపాయాలు ఉన్నాయి. నీకు 100% ఆత్మస్ఫురణ కలగాలి, అనాత్మస్ఫురణ కలగకూడదు. ఆత్మ సాక్షాత్కారం పొందాలి. సదాశివ బ్రహ్మేంద్ర స్వామిలాగా, శ్రీకృష్ణుడిలాగా, సుఖబ్రహ్మలాగా నీవు బ్రహ్మానందంలో నీవు కూడా రమించి నిజమైన బ్రహ్మజ్ఞానం కొలువై ఉండాలి అనుకుంటే 11 ఉపాయాలు. నెంబర్ 1, మనసును నిశ్చలం చేయి. నెంబర్ 2, మనసును సంకల్పరాహిత్యం చేయి. ఇక 3వది, మనసును ఆత్మయందు స్థిరము చేయి. 4వది, తాదాత్మ్యమును తగ్గించుకోవడం. ఇక 5వది, సాక్షిభావన. ఇక నెంబర్ 6, లయాన్ని పొందడం. మీరు ఉంటే సాక్షిగానే ఉండండి, లేదా లయమైనా పొందండి. లయం అంటే ఏమిటి? ఏ పని చేస్తున్నారో అందులో మునిగిపోవడం. ఇంకా నెంబర్ 7, సంగత్వమును తగ్గించుకోవడం. ఇక 8th పాయింట్, సత్సాంగత్యమును పెంచుకోవాలి. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయండి. ఇక మంచి వాళ్ళంటే ఏమిటి? దైవ మార్గములో నీకు సహాయము, సహకారము, ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు వాడు ఎవడైనా కావచ్చు. ఎవరైనా తేడా వచ్చిందా తెలుసుకోండి, వాళ్ళు దుష్టులు. అదే దుష్ట సాంగత్యము, దుస్సాంగత్యం. 9th పాయింట్. ఇక 10th, ధ్యానము బాగా చేయండి. ఎంత టైం దొరుకుతుందో అంత టైం ధ్యానం చేయండి. ఎప్పుడు మౌనము, ధ్యానం ఈ రెండు కలుస్తాయో మీకు ఆత్మస్ఫురణ పెరుగుతుంది. ఇక 9వది, గురుసేవ చేస్తే ధ్యానమైన చెయ్యి, లేదా సిద్ధ గురుసేవైనా సదా నీవు ఉండు. కాబట్టి ఎప్పుడు నువ్వు సిద్ధగురువును ఆశ్రయించావో సిద్ధ గురువు యొక్క చింతనం, ప్రేమ, ఆరాధనం, సేవనం, ఇగో ఇవన్నీ నీకు ఆత్మస్ఫురణను పెంచుతాయి, అనాత్మస్ఫురణను తగ్గిస్తాయి.